ఇదే కోడేల గారి ఇన్సిడెంట్ మీదనే కోడేల అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్ లకు వెళ్లి పోలింగ్ బూత్ లకు తాను పోవడమే ఒక 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 క్రైమ్ అయితే అక్కడికి వెళ్లి పోలింగ్ బూత్ లో ఉన్న డోర్ ను లాక్ చేసుకున్నాడు ఇట్ ఇస్ రికార్డెడ్ మరి పోలింగ్ బూత్ లో పోలింగ్ ఆఫీసర్ లేరా పోలింగ్ ఆఫీసర్ లేరా పోలింగ్ ఏజెంట్ లేరా ఇంత మంది సమక్షంలో ఒక బూత్ లోకి ఇన పోయి వెళ్లిపోయి పోలింగ్ బూత్ డోర్ ను లాక్ చేసుకొని సొక్కాలు జింపుకోవడం లాక్ చేసుకొని తనంతట తానే చొక్కాలు జింపుకోవడం ఇవన్నీ ఇంత వీళ్ళందరి సమక్షంలో జరిగితే ఎందుకు ఆయన మీద కేసులు పెట్టరా పోలింగ్ బూత్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా కేసు పెట్టదగ్గ క్రైమ్ కాదా ఒక వ్యక్తి అలా వెళ్లి చేయొచ్చు ఒక బూత్ లోకి చొరబడి పోలింగ్ బూత్ డోర్ లాక్ చేసుకొని భయభ్రాంతులకు గురి చేయొచ్చు చొక్కా జింపుకోవడం అవన్నీ చేయొచ్చు అక్కడ ఆయన మీద ఎందుకు కేసు పెట్టల గురుజాల లాంటి ప్లేస్ లో యదేచ్ఛగా వాళ్ళకు ఓట్లేయలేదని ముస్లింస్ ను ఎస్సీలను ఏకంగా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కొట్టచ్చా కొట్టినా కేసులు ఎందుకు పెట్టలేదు ఇలా ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే శ్రీవాణి గారిని ఏకంగా రూమ్ లో లాక్ చేసి ఆవిడను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవిడను మ్యాన్ హ్యాండిల్ చేసి ఆవిడను అటాక్ చేసినా కూడా మళ్ళీ పోలీసులు వెళ్ళి ఆవిడను విడిపించుకొని రావాల్సిన పరిస్థితిలోకి వచ్చిన తర్వాత అటువంటి పని జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు ఇదే మాదిరిగా పూతలపట్టులో పూతలపట్టులో ఏకంగా క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎస్సీ క్యాండిడేట్ మా తరపున కంటెస్ట్ చేసిన క్యాండిడేట్ ఎంఎస్ బాబు బాబును ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా పోలింగ్ రోజు కొట్టారు కుట్లు పడ్డాయి ఏకంగా కుట్లు పడ్డాయి ఈ రోజు ఇటు కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు కేసు పెట్టలేదు అసలు ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఉంది యదేచ్ఛగా ఒక 40 మంది డిఎస్పీలను వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్లు ఇచ్చినారు ఒక కులానికి సంబంధించిన వాళ్ళను మిగతా వాళ్ళకి ఎవరికి ఇవ్వాల కేవలం ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు కూడా ఎలక్షన్ కమిషన్ మేము కంప్లైంట్ చేసినాం అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ డిఎస్పీలుగా ఆ డిఎస్పీలు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ తొత్తులుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి నచ్చిన వాళ్ళను ఎస్పీలుగాను ఇతరత్ర ప్లేసుల్లోనూ ఇంపార్టెంట్ ప్లేసుల్లోనూ లా అండ్ ఆర్డర్లోనూ ఇంటెలిజెన్స్లోనూ ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు ఇచ్చారు వీళ్ళందరూ కలిసి ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇంత దారుణంగా డిటూరియేట్ అవుతూ ఉంటే అన్యాయంగా కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు పెట్టాల్సిన వాళ్ళ మీద కేసులు పెట్టకోకుండా బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితిలోకి ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇంటర్వ్యూన్ కాండి అని చెప్పి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినాం